ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ పోలవరం ప్రాజెక్ట్ తమరం అతి త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యం ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం అది కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత అయినప్పటికీ కూడా మరి వారు చట్టపరమైనటువంటి బాధ్యతని వారు తీసుకుని కూడా మరి ఈ విధంగా నిర్లక్ష్యం చేయడం చాలా విచారించదగ్గ విషయం చాలా మేము బాధపడుతున్నాం త్వరలో ఇవన్నీ కూడా డిస్కషన్ కి అలౌ చేశారు కాబట్టి మరి చైర్మన్ గారికి రాజ్యసభ చైర్మన్ గారికి లోక్సభ స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఆ డిస్కషన్ ఇవన్నీ కూడా వారి దృష్టికి తీసుకొస్తాం అని మీ ద్వారా మా రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం ఇంకేవలేదు నెక్స్ట్ వీక్ ఇవ్వచ్చు అమ్మా ఇంకా ఏంటనే చెప్పలేదు ఏ రూలు ఏంటనేది చర్చికి అయితే ఆమోదే చర్చికి ఆమోదే అందరికీ నమస్కారం పోలవరానికి సంబంధించిన అనేక విషయాలు గౌరవ రాజ్యసభ సభ్యులు సుభాష్ చంద్రబోస్ గారు వివరించడం జరిగింది ముఖ్యంగా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మాత్రమే కాకుండా భారతదేశానికి బహుళార్థ సాధక ప్రాజెక్టుగా పోలవరం ప్రాజెక్టు ఉంది ఇంచుమించుగా స్వతంత్రాన్ని వచ్చిన సమయంలో విత్రం పడిన ఈ పోలవరం ప్రాజెక్టు ప్రభుత్వాలు ఏ శ్రద్ధ పట్టకపోవటం వల్ల అయితే కావచ్చు అనేక కారణాల వల్ల అయితే కావచ్చు అలా తాత్సారం జరుగుతూ వచ్చింది దీనికి ఒక రకంగా జీవం పోసింది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీని ఒక రూపానికి తీసుకురావడం జరిగింది తర్వాత మన రాష్ట్ర విభజన ఇచ్చినప్పుడు ఇది మామూలుగా ఎన్నికల వాగ్దానమో ఎలక్షన్ మీటింగ్ లో ఇచ్చిన వాగ్దానమో లేదా ఒక ముఖ్యమంత్రి అడిగిన ఇచ్చిన వాగ్దానమో కాదు పోలవరం ప్రాజెక్టు వాగ్దానం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడదీసినప్పుడు మీకు పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి ఇస్తాం ఇది జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించామని చెప్పి 7 సంవత్సరాలు దాటిపోయింది అంతేకాకుండా సాక్షాత్తు వెంకటేశ్వరుని తిరుపతి బహిరంగ సభలో కూడా ప్రధానమంత్రి గారు గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు కూడా వారు చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు శాంక్షన్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావలసిన అన్ని విషయాలు కూడా స్పెషల్ స్టేటస్ తో సహా అంతా అభివృద్ది చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఇప్పటికీ ఇంకా 7 సంవత్సరాలు పూర్తయిపోయినా ఏ విధంగానూ మనకి దీని నుంచి ఏ విధమైన రిలీఫ్ కూడా రాలేదు అదేవిధంగా 4 అంశాలు కూడా ప్రస్తావించడం జరిగింది 1,55,686 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టుకి ఇవ్వాల్సింది రీహాబిలిటేషన్ చేయాల్సింది ముఖ్యంగా రీహాబిలిటేషన్ లో చూసుకున్నట్లయితే ఇది పూర్తి చేసినప్పటికీ మీరు రీహాబిలిటేషన్ ఇచ్చేది ఎవరికి గిరిజనుల మీద మీకు ప్రేమ లేదా గిరిజన కుటుంబాల మీద మీకు ప్రేమ లేదా గిరిజన ఆ యొక్క కుటుంబాలని ఒక ప్రాంతానికి చేర్చి వారికి కావలసిన రీహాబిలిటేషన్ ఇచ్చే అవకాశం తప్పకుండా ఉండాలి ఆ విధంగా చేయాలని మేము కోరుతా ఉన్నాం అంతేకాకుండా చిన్న విషయం ఈ పట్ల శ్రద్దకు పెట్టకపోవటం భారత పార్లమెంట్ లో ప్రజాస్వామ్యానికి ప్రతీక అయిన భారత పార్లమెంట్ లో రాజ్యసభలో ఒక ప్రధానమంత్రి ఇచ్చిన హామీ నెరవేరడానికి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు పెడితే ఇంకా ప్రజాస్వామ్యం పట్ల ప్రజల్లో నమ్మకం ఎలా ఉంటుందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈ పోలవరం ప్రాజెక్టు రైతుల కోసం దగ్గర దగ్గర 3-4 జిల్లాలకి డ్రింకింగ్ వాటర్ కోసం ఏర్పాటు చేయబడిన ఈ ప్రాజెక్టు అంతేకాకుండా బహుళార్థ సాధక ప్రాజెక్టు ఒక సాగునీరు త్రాగునీరే కాకుండా పవర్ జనరేషన్ కూడా ఈ ప్రాజెక్టు ద్వారా రావడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రధానమంత్రి గారిని మేము కోరుతున్నాం దయచేసి నమస్కరించి చేతులు జోడించి అడుగుతున్నాం ఇప్పటికీ మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మధ్యలో కరోనా ఉన్నా కూడా సుమారు 16-17 సార్లు ప్రధానమంత్రి గారిని హోంమంత్రి గారిని జలశక్తి మంత్రి గారిని ఇతర విషయాలన్నింటికీ కూడా కలిసి విజ్ఞాపన చేయడం జరిగింది ఒక్క అడుగు కూడా ముందుకు వెట్టలేదు ఇందాక ఎంపీ గారు చెప్పినట్టుగా మీరు ఆఫీసు మార్చడానికి పోలవరం ప్రాజెక్టు ఎక్కడుంది తూర్పు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఉంది ఆ గోదావరి జిల్లాలో రివ్యూ చేయాలన్నా ఏదైనా రివిజన్ చేసుకోవాలన్నా ఏదైనా మీటింగ్ పెట్టుకోవాలన్నా వెళ్లి తెలంగాణ హైదరాబాద్ లో కూర్చోవలసిన పరిస్థితి ఎందుకు మీరు ఆఫీస్నే షిఫ్ట్ చేయలేకుండా అంత చిన్న విషయాన్ని కూడా షిఫ్ట్ చేయలేకుండా మరి ఎందుకు తాత్సారం చేస్తున్నారు లేదా శ్రద్ధ పట్టడం లేదా లేదా నిర్లక్ష్యం వహిస్తున్నారా మాకు అర్థం కావటం లేదు అందుచేతనే మరి మొన్న పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా లోక్సభ రాజ్యసభల్లో మా పార్టీ నాయకులు పార్లమెంటరీ పార్టీ నాయకులు విజయసాయి రెడ్డి గారు లోక్సభ నాయకులు మిథున్ రెడ్డి గారు సభ్యులందరూ కలిసి మొత్తం 2 సభల్లో కూడా మా యొక్క నిరసన తెలియజేయడం జరిగింది ప్రజల తరఫున రైతుల తరఫున మా ప్రభుత్వం తరఫున మా అందరి ముఖ్యమంత్రి గారు ఇంత కృషి చేస్తుంటే మీరు కనీసం పట్టించుకునే పరిస్థితుల్లో లేరా అని చెప్పి మేము అడగడం జరిగింది అందుచేతనే మరి పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ గారు గాని జలశక్తి మంత్రి గారు గాని స్పీకర్ గారు అందరూ కూడా చైర్మన్ గారు పిలిచి
తప్పకుండా దీని మీద డిస్కషన్ మేము ఎలా చేస్తాము మరి వచ్చే వారం ఈ డిస్కషన్ జరుగుతుంది తప్పకుండా మీకు న్యాయం జరిగే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది మరి మేము కోరుకుంటున్నాం తప్పకుండా వచ్చే వారంలో జరిగే ఈ డిస్కషన్స్ ద్వారా పూర్తిగా పోలవరానికి సంబంధించిన అన్ని అనుమతులు రావాలి రీయింబర్స్మెంట్ కింద ఇవ్వాల్సిన 2000 కోట్లు మాకు ఇవ్వాలి ఆఫీస్ షిఫ్ట్ చేయాలి 55000 కోట్లు ఇవ్వాలి రీహాబిలిటేషన్ చేయాలి పోలవరం ప్రాజెక్ట్ ని జాతికి అంకితం చేయాలి ఇంకా అనేక విషయాలు ఉన్నప్పటికీ మా ప్రధానమైన అజెండా ఈ విషయాల్ని మేము ప్రజలందరికీ కూడా మరి తెలియజేస్తున్నా తప్పకుండా మరి స్పీకర్ గారికి పార్లమెంటరీ అఫైర్ మంత్రి గారికి జలశక్తి మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా స్పందించినందుకు ఈ స్పందన మంచి స్పందన కావాలి మా నిధులన్నీ కూడా వెంటనే తక్షణం నీవి కావాలి అని చెప్పి కోరుతున్నా మరొక్కసారి చట్టసభల్లో చట్టసభల మీద చాలా నమ్మకం ఉంటుంది భారతదేశంలో ఇన్ని వందల కోట్ల మంది ఉంటే కొంతమందికే వచ్చే అవకాశం ఉంటుంది భారతదేశం ప్రపంచ దేశాలకి ఆదర్శం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఇటువంటి ప్రజాస్వామ్య దేశంలో మరి పార్లమెంట్ లో ఇచ్చిన హామీలకే విలువ లేకపోతే ప్రజాస్వామ్యానికి నిర్లక్ష్యం చేసినట్టు అవుతుంది ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా అవుతుంది కాబట్టి సభలో ఇచ్చిన వాగ్దానం గాని బయట ఇచ్చిన వాగ్దానం గాని తప్పకుండా మాకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి హక్కు ఉంది ఇప్పటికి మీరు విడదీసిన రాష్ట్రాలకి చూపించిన తీరు వేరు ఆంధ్రప్రదేశ్ పట్ల చూపిస్తున్న తీరు వేరు ఆంధ్రప్రదేశ్ కూడా రైపేరియన్ స్టేట్ సముద్రానికి మొహంలో దగ్గరగా ఉన్న ప్రాంతం అది సాగునీరు కావాలంటే ఎన్నో ఇబ్బందులు పడాల్సిన ప్రాంతం కరువు వస్తే ఎండిపోతాం వర్షం వస్తే మునిగిపోయే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది అటువంటి పరిస్థితుల్లో ప్రాజెక్టులు నిర్లక్ష్యం చేయటం మాత్రం కరెక్ట్ కాదు దయచేసి మరొక్కసారి ప్రధానమంత్రి గారిని జలశక్తి మంత్రి గారిని అందర్ని కోరుతున్నాం పోలవరం ప్రాజెక్టుకి కావాల్సిన అన్ని అనుమతులు అన్ని నిధులు మంజూరు చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం డిస్కషన్ అలౌ చేశారు కదా చూద్దాం సమాధానం ఏం చెప్తారో చూడాలి కదా అప్పుడు అమ్మా ఇదిగో ఇదేనా పోలవరం ఎస్టిమేట్స్